హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎంహెచ్ఆర్డీ అండ్ యూజీసీ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ సార్ ఆల్ ఓవర్ ఇండియాలో యూజీసీకి అగెనెస్ట్గా చేస్తున్న ప్రొటెస్ట్కి రిప్లై ఇచ్చారు అది ఏంటి అనేది వీడియో చివరిలో క్లియర్గా తెలుస్తుంది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే నాతో చిన్న రిక్వెస్ట్ ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదు ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి ఇక సుప్రీంకోర్టు విషయానికి వస్తే జులై నైన్టీన్త్ రోజు యూజీ టు పీజీ ఆల్ ఇయర్స్ మరియు ఎస్పెషల్లీ ఫైనల్ ఇయర్స్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయాలి అని ఇంటర్నల్ మార్కుల ఆధారంగా పాస్ చేసి జులై థర్టీ ఫస్ట్ వరకు రిజల్ట్స్ ఇవ్వాలని అడ్వకేట్ అలోక్ శ్రీవాస్తవ గారు సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది మరి సుప్రీంకోర్టులో థర్టీన్ స్టేట్స్ నుంచి థర్టీ వన్ స్టూడెంట్స్ అలాగే వన్ కోవిడ్ నైన్టీన్ పేషెంట్ వీరంతా కూడా పిటిషన్ వేశారు ఈ పిటిషన్లో వారు పేర్కొన్న అంశాలేంటో చెప్తాను వినండి యూజీసీ గైడ్లైన్స్ని వెనక్కు తీసుకోవాలని ఇప్పటికే చాలా లేట్ అయింది మాకు జాబ్స్ పోతాయి మా కెరీర్ స్పాయిల్ అవుతుందని ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడదామనుకున్న వారు జూలైలో పెడితే ఇప్పటికే ఫినిష్ అవుతుండే కదా సెప్టెంబర్ అంటే పేపర్స్ ఎప్పుడు కరెక్షన్ చేస్తారు రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు సర్టిఫికెట్స్ ఎప్పుడు ఇస్తారు ఇలా చేస్తే మాకు వచ్చే జాబ్ ఆపర్చునిటీస్ కూడా రాకుండా పోతాయి నెక్స్ట్ ఏం చేయాలి అన్న దానిపై మాకు క్వశ్చన్ మార్క్ అవుతుందని ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే వేరువేరు రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్ వస్తారు కరోనా స్ప్రెడ్డింగ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మాకు వెంటనే జూలై థర్టీ ఫస్ట్ వరకు ఇంటర్నల్ మార్క్స్ని బేస్ చేసుకొని రిజల్ట్స్ ఇవ్వండి అంటూ సుప్రీంకోర్టులో పిలువేశారు ఫ్రెండ్స్ జడ్జిమెంట్ మనకు ఫీవర్గా రావాలని కోరుకుందాం స్టూడెంట్స్ ఇప్పటికే అయిపోయిందని అనుకోకండి మనకు సక్సెస్ వచ్చేంత వరకు ప్రొటెస్ట్ చేయాలి ఎన్ఎస్యూఏ స్టాండ్స్ క్లియర్ ఫ్రెండ్స్ నిన్న మనం చేసిన ప్రొటెస్ట్కి రమేష్ పోఖ్రియాల్ సార్ ఇండియా టీవీలో మాట్లాడారు ఏమన్నారు అంటే మరి స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయాలి అంటున్నారు మీ రెస్పాన్స్ ఏంటి యూజీసీకి అగెయిస్ట్గా ఉన్నారు మీరేమంటున్నారు అని అడిగితే రమేష్ పోఖ్రియాల్ గారు దీనికి రెస్పాండ్ అవుతూ ఇలా అన్నారు మేము ఎడ్యుకేషన్ క్వాలిటీ మిస్ అవ్వకూడదనే ఫైనల్ ఇయర్కి ఎగ్జామ్స్ పెట్టాలనుకుంటున్నాము ఇంకా చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశాయి మరికొన్ని యూనివర్సిటీస్ సెప్టెంబర్లో ఎగ్జామ్స్ పెడుతున్నాయి ఇప్పుడు స్టూడెంట్స్ నుంచి వస్తున్న సజెషన్స్ని మేము నోట్ చేసుకుంటున్నాము ఫారెన్ కంట్రీస్లో కూడా ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాయని దీనిపైన మరలా మీటింగ్స్ అరేంజ్ చేసుకుంటామని చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది విషయం ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వాలి అని సపోర్ట్ చేస్తూ వీడియోకి లైక్ వేసుకోండి మీ ప్రాబ్లమ్ని కింద కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అయ్యాలా మీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి For latest educational updates subscribe to my channel and don't forget to click on bell icon thank you for watching please subscribe